నేను మీ ప్రవల్గా వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి నేను మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో వచ్చాను అనమాట. ఫస్ట్ అయితే మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఎవరైనా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోయింటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ కామెంట్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఆల్రెడీ మీ థంబ్నైల్లో చేశారు కదా, టోటల్ జార్జియా ఇన్ఫర్మేషన్ అనమాట. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఏ టు జెడ్ అంతా నేను కవర్ చేస్తాను ఈ వీడియోలో. లేట్ చేయకుండా ముందు అయితే టాపిక్లోకి వెళ్ళిపోదామండి. నేను మొత్తం ఒక 5 to 6 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మాకు ఎంత అయింది అనేది, మేము 5 nights 6 days ఉన్నామన్నమాట, దానికి మాకు 1.5 lakh ఖర్చు అయింది అనమాట ఇద్దరికి. హోటల్ ఫ్లైట్స్, రానుపోను ఫ్లైట్స్, ఫుడ్, అక్కడ మేము స్పెండ్ చేసిన మనీ కానీ అంతా కలిపి 1.5 lakh అయింది అనమాట. అండ్ మాకైతే అంత అయింది, ఇది బడ్జెట్లోనే అయిపోతుంది అనమాట. మేము దుబాయ్ నుంచి వెళ్ళాం కదా, మీకు ఇండియా నుంచి కూడా ఆల్మోస్ట్ అలానే అవుతుంది. కొంచెం ఒక 10-20 వేలు డిఫరెన్స్ ఉండొచ్చు. అండ్ వచ్చేసేసి ఫ్లైట్ జర్నీ వచ్చేసి మాకు ఇక్కడ దుబాయ్ నుంచి వచ్చేసేసి 3 hours జర్నీ అండి. అక్కడికి ఇండియా టు అయితే 6-6.5 hours ఉండొచ్చు, మోర్ ఆర్ లెస్, ఎందుకంటే దుబాయ్కే 4 hours కాబట్టి ఇక్కడ నుంచి 3 hours, ఒక 6.5 hours 7 hours రఫ్లీ ఉంటుంది అనమాట. మాకైతే కొంచెం దగ్గరలో ఉంటుంది. ఇది మోర్ ఆర్ లెస్ యూరోప్ కంట్రీ లాగే ఉంటుందండి, ఫుల్ గ్రీనరీ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ మీరు మన వీడియోస్ అన్ని చూసుంటారు. ఇన్ కేస్ మన వీడియోస్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో వాటి లింక్స్ అన్ని ఇస్తాను, చూడండి జార్జియా వీడియోస్ అన్ని. అండ్ చాలా బాగుంటుంది అనమాట, మంచి హ్యాపెనింగ్ ప్లేసెస్. అక్కడ ఫస్ట్ వచ్చేసి ఫుడ్ గురించి చెప్తానండి. వెజిటేరియన్స్ అయితే కంపల్సరీ ఫుడ్ క్యారీ చేయండి, లైక్ ఇన్స్టెంట్ మ్యాగీ కానీ న్యూడిల్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా రా ఫుడ్స్ ఉంటే అవి క్యారీ చేయండి. ఎందుకంటే అక్కడ ఫుడ్ అయితే చాలా చాలా, నాకైతే అంత అనిపించలేదు అనమాట, అందుకని చెప్తున్నాను వెజిటేరియన్స్. నాన్ వెజిటేరియన్స్కి అయితే పర్లేదు అనమాట, ఫుడ్ బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఫుడ్స్లో అక్కడ బాగా మంచి ఫుడ్ వచ్చేసి టేస్ట్ చేయాల్సింది, ఒకటి వచ్చేసి కచ్చాపురి అనమాట. కచ్చాపురి అంటే మోర్ ఆర్ లెస్ మన అరబిక్ బ్రెడ్ ఉంటుంది కదా, అరబిక్ బ్రెడ్లో చీజ్ వేసి చేసినట్లు ఉంటుంది అనమాట. ఆ చీజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అక్కడంతా కౌ మిల్క్ అనమాట, ప్యూర్ కౌ మిల్క్ వాడతారు వాళ్ళు, దాని నుంచి చేసింది అనమాట. సో ఫేమస్ కూడా చీజ్ అనేది. సో అదొకటి కచ్చాపురి అనేది టేస్ట్ చేయొచ్చు, చీజ్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే. అండ్ దాని టేస్ట్ చెప్పాలంటే మోర్ ఆర్ లెస్ పిజ్జా లాగా ఉంటుంది అనమాట, రాక్ పిజ్జా ఉంటుంది కదా, పైన టాపింగ్స్ అవన్నీ వేయకుండా అట్లా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసేసి వైన్ ఐస్ క్రీమ్ అనమాట, ఐస్ క్రీమ్స్ చాలా ఫేమస్ అక్కడ. సో వైన్ ఐస్ క్రీమ్ అనమాట టేస్ట్ చేయాల్సింది. అండ్ ఇంకొకటి వచ్చి బబుల్ ర్యాఫర్ అనమాట, అదైతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేను వాటి పిక్స్ అనేది నేను పైన ఇస్తాను లేదా సైడ్ ఇస్తాను, చూడండి అవి ఎలా ఉంటాయి అనేది. ఇంకొకటి వచ్చేసి కింకాలి అనమాట, కొంచెం పేరు వెరైటీగా ఉంటుంది. కింకాలి అంటే మోర్ ఓవర్ లెస్ మోమోస్ ఉంటాయి కదా మనకి, అట్లా ఉంటాయి అనమాట. లోపల చాలా స్టఫింగ్స్, మనకు కావాల్సిన నాన్ వెజ్ వెజ్ అన్నీ ఉంటాయి అనమాట. సో వాటి పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను, చూడండి. అండ్ ఇది వచ్చేసి చచ్చుకెలా అండి, ఇది ఒక టైప్ ఆఫ్ స్వీట్ అనమాట. లోపల నట్స్ ఉంటాయి, పైన వచ్చేసి ఫ్రూట్ జ్యూస్ అనమాట, చూసారు కదా లోపల వాల్నట్ ఉంది. అండ్ పైన వచ్చేసి గ్రేప్ జ్యూస్తో చేస్తారనమాట ఆ పైన కోటింగ్ అనేది. ఇది కూడా చాలా ఫేమస్ అనమాట, అండ్ ఇది చాలా హెల్దీ కూడా అనమాట. నెక్స్ట్ ఫుడ్ అయిపోయిన తర్వాత మనము ఇన్ కేస్ సీజన్లో వెళ్తే మాత్రం చాలా ఉంటాయండి ఎక్స్ప్లోర్ చేయడానికి. సీజన్ వచ్చేసి దీనికి కరెక్ట్ సీజన్ డిసెంబర్ నుంచి మార్చి వరకు అనమాట, మార్చ్ ఎండింగ్కి కూడా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. సో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అయితే పీక్స్లో ఉంటుంది వాళ్ళకి, వింటర్ సీజన్ అనమాట.
రోడ్లు కూడా స్నోతో కవర్ అయిపోతాయి అన్నమాట. ఇది వచ్చేసి ఈ 3 మంత్స్ అనేది చాలా బాగుంటుంది. అక్కడ స్నో ఫుల్ ఎంజాయ్ చేయాలనే వాళ్ళకి అదనమాట. అండ్ మేము జార్జియాలో కూడా టిబ్లిసీ అనే ప్లేస్కి వెళ్ళామన్నమాట. జార్జియా క్యాపిటల్ వచ్చేసి టిబ్లిసీ అనమాట. సో టిబ్లిసీలో మేము 3 డేస్ ఉన్నాము. అండ్ అక్కడి నుంచి గుడౌరి అనే ప్లేస్కి వెళ్ళాము. అది కూడా అస్సలు మిస్ అవ్వద్దండి ఆ గుడౌరి అనే ప్లేస్కి. అంతా కాటేజెస్, మేము పారాగ్లైడింగ్ వీడియో చూసారు కదా మీరు, ఆ పారాగ్లైడింగ్ కూడా గుడౌరిలోనే ఉంటుంది అనమాట. మీరు సీజన్లో కానీ వెళ్తే ఇంకా చాలా ఉంటాయి అనమాట, కేబుల్ కార్ కానీ అన్నీ ఉంటాయి అక్కడ. ఒక మౌంటైన్ నుంచి ఇంకొక మౌంటైన్కి ఈ కేబుల్ కార్ అవన్నీ ఉంటాయి అనమాట. మేము వెళ్ళినప్పుడు ఓన్లీ పారాగ్లైడింగే ఉన్నాయి, మిగతా అన్నీ లేవనమాట. మేము ఆఫ్ సీజన్లో వెళ్ళాము, చూసారు కదా ఆఫ్ సీజన్లో కూడా స్నో ఎలా ఉందో. సీజన్లో వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. అదొకటి, గుడౌరి అనే ప్లేస్ని కూడా కవర్ చేయండి. అండ్ హిల్ ట్రామ్ ఉంది కదా, అది కూడా ఒకటి బాగా సూపర్ ఉంటుంది అనమాట, అది కూడా కవర్ చేయండి. హాఫ్ ఆఫ్ ద సిటీ కనిపిస్తుంది అనమాట ఆ ట్రామ్ పైన దగ్గర నుంచి. అండ్ ఇంకొకటి వచ్చేసి పీస్ బ్రిడ్జ్ అనమాట. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక గైడ్ని కానీ పెట్టుకుంటే మొత్తం వాళ్ళే చూపిస్తారనమాట. లేదు అంటే మీరు నార్మల్గా అక్కడికి వెళ్ళిపోయినా అక్కడ డే టూర్స్ ఉంటాయి అనమాట. 1 డేలో ఇన్ని ప్లేసెస్ అని కవర్ చేసేవి ఉంటాయి. అవి 50 లారీస్, 60 లారీస్ లేదా 100 లారీస్ ప్లేసెస్ని బట్టి ఉంటాయి అనమాట. హ్యాపీగా అవి తీసుకున్నా, ఒక 3 డేస్ అవి తీసుకున్నా ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు. అండ్ కంపల్సరీ విజిట్ చేయాల్సింది వైన్ ఫ్యాక్టరీ అనమాట. సో వైన్ ఫ్యాక్టరీని అయితే కవర్ చేయండి, ఎందుకంటే జార్జియాలోనే వైన్ పుట్టింది అనమాట. సో కంపల్సరీ అదొకటి కవర్ చేయండి. నేను వైన్ ఐస్ క్రీమ్ అని చెప్పాను కదా, అది చాలా హెవీగా ఉంటుంది, 3-4 అయితే తినొచ్చు ఈజీగా. నేనైతే ట్రై చేయలేదు, మా హస్బెండ్ ట్రై చేశారు అనమాట. సో పర్లేదు బాగానే ఉంది అని చెప్పి చెప్పారనమాట. సో అదొకటి. బబుల్ రాఫిల్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి, అంత హెవీ అవ్వదు. మోరోలెస్ 13-12 లారీ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. దాని పిక్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అండ్ లాస్ట్ పాయింట్ అండ్ మేజర్ పాయింట్ వచ్చేసి వీసా. వీసా ఏంటి అనేది, మీరు ఒకవేళ గల్ఫ్ కంట్రీస్లో రెసిడెన్స్ అయి ఉంటే మాత్రం, కువైట్, యుఏఈ, ఖతర్ ఇలాంటి గల్ఫ్ కంట్రీస్లో ఉంటే మాత్రం మీకు అసలు వీసా ప్రాబ్లమే ఉండదు. ఇక్కడ రెసిడెన్స్కి ఏంటంటే అరైవల్ వీసా అనమాట, మనం అక్కడికి వెళ్ళాక వీసా తీసుకోవచ్చు. వీసాకి 1 రూపాయి పెట్టనవసరం లేదన్నమాట. ఇన్ కేస్ మీరు ఇండియా నుంచి వచ్చే పని అయితే, ఇన్ కేస్ ఇండియన్ రెసిడెన్స్ అయినా కానీ ఇక్కడ వీసా ఉంటే పర్లేదు. డైరెక్ట్గా మీరు ఇండియన్ వాళ్ళైతే ఇక్కడికి రావాలంటే కంపల్సరీ వీసా ఉండాల్సిందే. సో వీసా అనేది మ్యాండేటరీ అనమాట, అదొకటి చూసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది చాలా మ్యాండేటరీ అనమాట, ట్రావెల్ ఇన్సూరెన్స్. అది మీకు కొంచెం తక్కువలోనే వచ్చేస్తుంది అనమాట, అది కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. ఇవి ఉండాల్సినవి. అండ్ మీరు కోవిడ్ టెస్ట్ వ్యాక్సిన్ వేయించుకొని ఉంటే 2 డోసులు, మీకు టెస్ట్ అవసరం లేదు. ఇన్ కేసు 2 వ్యాక్సిన్స్ వేయించుకోలేకపోతే మాత్రం కంపల్సరీ నెగిటివ్ పీసీఆర్ టెస్ట్ ఉండాలి. ఇవి దానికి ఉండాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ కామెంట్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు. అండ్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాతో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ ఐడి ఇస్తాను. మీకు కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు, అక్కడ కూడా మీ డౌట్స్ అవి నన్ను అడగచ్చు, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటే